ఇవాళ ఆ నిప్పు అడ్డుకుంటూనే ఉంటే అగ్ని పద్ధతి గోధుమ చూపు మొదలు పెట్టావు. అసలు నీకు ఈ దేశంలో డిఫెన్స్ కే డబ్బులు లేవనంటే ప్రపంచ దేశాలలో మన భారతదేశ పరిస్థితి ఏమైతుంది అని ఒకసారి ఆలోచన చేసినవా? చిన్న చిన్న దేశాలలో కూడా డిఫెన్స్ కు ఎక్కువ ఖర్చు చేస్తారు. నీ దగ్గర డబ్బులే లేవు, అన్ని అబద్ధాలు ఎవరు చెప్పమన్నాడు? ఇవాళ నిరుద్యోగులు, ఇవాళ రాజకీయాలకు అతీతంగా పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి నిరుద్యోగ యువకుడు ఏమనుకున్నాడు, ఈ దేశానికి నేను సేవ చేయాలని. ఇవాళ డిఫెన్స్ లో ఒకప్పుడు మన ఆంధ్ర గాని తెలంగాణ గాని దేశంలో కేవలం పంజాబ్ హర్యానా ఆ ప్రాంతం వాళ్ళే యూపీ వాళ్ళు ఎక్కువ జాయిన్ అయ్యాయి. అటువంటిది తెలంగాణలో గాని ఆంధ్రలో గాని కర్ణాటకలో గాని అందరూ కూడా డిఫెన్స్ లో చేస్తే మన భారతదేశానికి ఒక పౌరుడుగా నా విధి నిర్వహిస్తారని ఆలోచన చేశారు. వారి సంగతి ఏమిటి? గతంలో ఒక ఆనవాయితీ ఉండే డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ పనిచేసే వాళ్ళని కూడా డిఫెన్స్ లో ఐటీ పనిచేస్తే ఆ తర్వాత ఆ డాక్టర్లకు మనకు వచ్చి భారతదేశంలో ఏది హాస్పిటల్లో కానీ గవర్నమెంట్ లో వాళ్ళకి ఉద్యోగం ఇచ్చేవారు. ఇప్పుడు కొత్త పద్ధతి అయిపోయింది. నాలుగేళ్లలో ఆయన సర్వీసులు ఉండాలి, నాలుగేళ్ల తర్వాత ఇస్తాయి. ఇక వానికి ఏం దొరుకుతుందండి? బయటకు వచ్చినాక ఏం చేయాలి? కూలీ చేయాలా, నాలుగు చేయాలా? భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? ఇలాంటి ఆలోచన నీకు ఎందుకు వచ్చిందో నాకు అర్థమైపోలేదు. అగ్ని పద్ధత దీన్ని ఇమీడియట్ గా నువ్వు ఆపకపోతే డిఫెన్స్ లో ఏ విధంగా 15,000 ఉద్యోగం ఉన్నట్టే వీళ్ళకు ఉద్యోగాలు ఎన్నో ఏళ్ల నుంచి చూస్తున్నారు. అదే మనం డిఫెన్స్ లో చేరాలని ప్రతి నిరుద్యోగ యువకులు ఆలోచన చేశారు. ఇవాళ జరిగే సంఘటన పార్టీలతో నిమిత్తం కాదు, ఏ పార్టీ ముందుకు రాలేదు కానీ నిరుద్యోగులే ముందుకు వచ్చి ఏమిటి ఇంత అన్యాయం అని వాళ్ళు వాళ్ళ బాధ ఇక మా ఫ్యూచర్ లేదని ఈనాడు రోడ్ల మీదకి వచ్చి రైలు తగ్గబెడుతున్నారు, బస్సు తగ్గబెడుతున్నారు. రోడ్ల మీదకి వచ్చిందంటే దీనికి కారకులు ఎవరు? నరేంద్ర మోడీ, అమిత్ షా. నేను రాజ్నాథ్ సింగ్ కోరుతున్నా ఈ కొత్త ఆలోచన ఎందుకు వచ్చిందా? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.